ఉత్తర భారతంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా రాజస్థాన్లో ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతున్నాయి. రాజస్థాన్లోని ఫలోడిలో తాజాగా 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రత రికార్డు కావడం 5 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 2019 జూన్ 1న రాజస్థాన్లోని చురులో 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కఠినమైన వాతావరణ పరిస్థితులు ఫలోడి ప్రాంతంలో సాధారణ జనజీవనానికి అంతరాయం కలిగించాయి. అనోఖీ దునియా హై జీవ జంతువుం కి యహాన్ సబ్కు జీనే కా హౌస్లా దేతా హై థార్ కా ఖూబ్సూరత్ జహాన్ కహీ పర్దేసీ పంచీ హై తో కహీ సర్హదుం కి పాబందీ కహీ రేత్ కే సమందర్ మే కిలుం కి బులందీ ఇస్కే పహనావే ఇస్కీ బోలియాన్ హర్ గీత్ హర్ ధున్ సబ్ అనూఠే హై తభీ తో కహీ నయీ కహీ పురానీ హై థార్ ఫలోడిలో తీవ్ర వేడి ప్రభావాన్ని తగ్గించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అన్ని ఆసుపత్రుల్లో డిజర్ట్ కూలర్లు ఏర్పాటు చేశారు. అన్ని ఎస్టీఎంలు తహసీల్దార్లు తమ పరిధిలోని ఆసుపత్రులను తనిఖీలు చేసి అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా చూడాలని కోరారు. కార్మికులు వేడిని తట్టుకోవడంలో సహాయపడటానికి ఉపాధి హామీ పనుల సమయాలు సర్దుబాటు చేశారు.